తెచ్చుకొని ఉండే. వ్రాప్ బాగుంది, గ్రిల్ చికెన్ వ్రాప్. ఎప్పుడైనా నువ్వు అది పలికేటప్పుడు డబ్ల్యూ ఆర్ఐపి, ఆర్ఐపి అనే ఆర్ఐపినే పలకాలి, డబ్ల్యూ పలకొద్దు. రాపా ఎప్పుడైనా డ్రైవింగ్ వచ్చినప్పుడు అది ఓకే, డబ్ల్యూ డబ్ల్యూ పలకరు ఎప్పుడు. సో ఎనీవే సాకేడే. ఓకే పుల్చుకోడారా ఇది ఆల్మోస్ట్ కదా కాదు పార్ట్ వన్ పుల్చుకోడు. అలా డిన్నర్కి బయట తీసుకొని పోయా ఉండదా? నేను అట్లా వాడు ఏమన్నా వేసిండారా? బాగానే ఆడతారు ఇప్పుడు కూడా. వెరీ నైస్. ప్రాబ్లమ్ ఇది ఫ్లాష్ బ్యాంగ్స్ గోయింగ్ ఇన్, లీడ్ అవుతున్నా నేను. అరే ఆమె వర్స్ట్ స్పాట్, కదలకు లేకపోతే కదలకుండా ఉండు. దంగేస్తున్న బయటకి బ్యాకప్ బ్యాకప్ అరే నా మొడ్డల వాడు ఏమైనా పెట్టాడు. అరే పికప్ చేయరా, నేను కవర్లో ఉన్నా. జునే అంత ముందు ఉండకరా, కొంచెం ముందుకెళ్ళరా. ప్రెడ్ ప్రెడ్ బాడీ అని ఉంటుంది, నా బాడీ దగ్గర ఉన్నాడు ప్రెడ్. ఫాక్ అరే ఎందుకురా నాయన నువ్వు ఇది ఆడుతున్నావు సీరియస్గా? అలా నెక్స్ట్ రౌండ్ నుంచి ఆడాలి. ఓకే ముందుకు ఫ్లాష్ అవ్వాలి, ఇంకా ముందుకు. టీకేఓ టీకేఓ అని చూడు, గుర్తుందా నీకు టీకేఓ? తెలుసు, ట్రాపర్ ఆడతాడు. చిల్లర్లని చూడుకు వాడు ఏమన్నట్టు, వాడు మోటార్ వేసిండు, నేను ప్రెడ్ని చంపి నేను లోపలి పోతే హెల్త్ పోతుంది కదా అని కూర్చున్నా. అవలా లెక్క లంజోడుకి ఏమన్నా స్పాట్కి వచ్చిండా? అంటే డిఫెన్స్ కదా నువ్వే అన్నావు కదా, అందుకని ఏమాడుతావు? నా వాయిస్ టూ లౌడ్ ఉందా? God.
హెల్త్ కొట్టరా, ఆ రికవర్ చేయరు, బాగా కష్టపడుతుంది రా. కవర్ చేయను, ఒక స్టేట్ హెడ్ని కవర్ చేస్తారు. మనం రైడ్ కొడదాం బట్టు, వద్దా లెఫ్ట్ కొడదాం పాలవాడ కొడదాం బట్టు. వాడు ఎన్ఫోర్సర్ లాంటి వాడుకున్నాడు. ఏం చేయాలి, ఇద్దరం ఉంటే సంపిదంగా వచ్చాం టీమ్. తెలియదు కానీ మనం ఎటు వెళ్తున్నాం, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్దాం. వాడు చూడు నిన్ను కిక్ చేస్తున్నాడు వాడు. పైన రేంజర్ ఉన్నాడు, చూసిండు చూసాడు. పైన 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 పైన. ఓకే ఓకే ఓకే, ఐసీ ఐసీ ఐసీ. లాంగ్ డౌన్ అక్క, గుడ్ కాల్ రా, గుడ్ కాల్, గుడ్ ఫకింగ్ కాల్. నేను లెఫ్ట్ రొటేట్ అవుతున్నా. ఫకింగ్ ఏ చూసిండు, కింద నుంచి పో, కింద నుంచి పో, కింద నుంచి పో, కింద నుంచి పో, ఇటు నుంచి పో. ఏడున్నాడు చూసిండు. ఫాక్, అరే నువ్వు ఎట్లా అటు పుష్ చేసి, నేను ఇటు లెఫ్ట్ కు రొటేట్ అవుతున్నా అని చెప్పినా కదా, ఎందుకు పాయింట్ చేసినావు? ఆ లంజ్ అడుగులకి స్ట్రైక్ ప్యాక్లు ఏం బాటిల్ అన్నీ ఉంటాయి. డురాన్ డురాన్ లంజ్ అడుగు కిక్ చేస్తుండు నేను, చిల్లర్ లంజ్ అడుగు. నా మొట్టా బీక్ రా, 0.9 KD వేసుకోను. ఓ మిగేలు, నా లవడ మిగేలు. ఫకింగ్ మెక్సికన్ ఫక్స్. మళ్ళా జింకే రైట్ ఆఫ్ ద బ్యాట్. మనం సాల్ట్ తీసుకొని పోదామా, పదా తప్పైపోయింది. అయితే మధ్యలో పుష్ చేయాలి మనం. లేదు మనం కరెక్టే పోయినాము, వాడు మెయిన్ ఎన్ఫోర్సర్ వచ్చిండు, ఐమ్ గుడ్. తర్వాత నేను లెఫ్ట్ పుష్ చేస్తుంటే నువ్వు అడిపోతున్నావు, అమ్మ అయిపోతున్నాడు అని చెప్పి నేను పోయా లోపల. ఇద్దరం ట్యాగ్ చేసి ఉంటే, 0.1 పోయి ఉంటే దెంగేది గేమ్. వాళ్ళకి అయిపోయింది, గేమ్ డన్. ఇప్పుడు ఒకవేళ ట్యాగ్ కదా డిఫెన్సా, ఒక నేను తీసుకున్నావు, నువ్వేం తీసుకుంటున్నావు? నేను ఏం తీసుకోలేదు క్లాస్. ఓ తీసుకుంటా ఫ్రెడ్ నేను. 0.1 లంజ్ ఆడికి ఎవడ రాడు తీసుకున్నది నీ అమ్మ. గేమ్ స్టార్ట్ కాకముందుకే సెలెక్ట్ చేసుకుంటు. నేను టెక్ తీసుకున్నా, తీసుకో ఫ్రెడ్ తీసుకో, తీసుకో జల్దీ తీసుకోపోతాను. మళ్ళా లంజ్ ఆడు కవర్ బిహైండ్ ఉండి పుష్ చేస్తుంటే ఒక్క బుల్లెట్ దాకలానికి షూట్ చేస్తుంటే పొటాటో ఏం, పొటాటో ఏమైంది కథ. అల్లం చూడుకు దెంగిండాడు దూరం నుంచి. ఉన్నాడు ఇలా ఒక్కటే ఎందుకు గోటు కవర్. చెక్ యువర్ రైట్ సైడ్, రైట్ సైడ్ జాగ్రత్తగా ఉంటుంది. పైన మధ్యలో నేను చూస్తున్నా.
వాడు ర్యాండమ్ గా పుష్ చేద్దామా? అవసరం వద్దు, ఎందుకు డిఫెన్స్? నీకు ఇద్దరు వినిపిస్తామంటే చెప్పరా నాకు? లంజా వాడుకు మధ్యలోకి వస్తుంది. ఐ థింక్ గేమ్ అట్ పోస్ట్ బట్ ఎంత పర్ఫెక్ట్ చేస్తుంది తెలుసా మోటార్ వాడు? మనమే గెలుస్తాం రా. టెల్ హిట్ 2 అరే చేయని need to watch our back by ah yeah I will use some and enter change by left side loner and all raru right killer was one kill tar na gelchi led 2 ki cover chestaru nu middle lo ganka lekapothe we are done but it's okay yeah that's fine let's check ah doubt endante enka enkaki aadku vastaru ani aadu ping side vastaru anna doubt yeah yeah adhe anukuntunna ముందున్నారు జాగ్రత్త డోంట్ ఎంగేజ్ దెం గనే బస్ వచ్చిరా అడ ఎవర్ లేరా బా రైట్ సైడ్ లో క్రేజీ కదా లేక వాడు డెంగేజ్ ఇన్ లంజ్ అడకు ఎందుకు రాసారా నేను పైకెట్లు వచ్చింది రాజు ఇచ్చినారా వాడిని రెడ్ సైడ్ కొండు ఉంది కదా అక్కడికి ఎందుకు రానిచ్చారు అండి? వచ్చాను అదేంది రా వచ్చుడేంది రా నాయన అది మనస్పాండు కదా. ఓ నువ్వు వచ్చినావు ఎట్లా? మర్చిపోయినా రా ఇంతసేపు నేను వచ్చిన అన్న విషయం ఏడు ఉన్నాడు చూడు మోటార్ కాదు ఆ మోటార్ ఆ పక్కన పెట్టరా రేడియో ఫస్ట్ ఏంటి చంపి ఇక్కడ ఉన్న ఏడు ఈ మెడిక్ ఎక్కడో పెట్టిండు రాను గాడు నాకేం తెలుసు రాడు నన్ను చెప్పాడు చంపు. ఓ మై ఫకింగ్ గాడ్ కబ్బుడు చేస్తలేడు కదా డ్రోన్ పెట్టుకొని డ్రోన్ ఎక్కడో వేస్తుండడు అసలు వాడు ఏం చేస్తుండడు రాను గాడు ఆకుతుండు. నేను ఏమన్నా అంటే సాయి మనకు రైట్ సైడ్ కొండ ఉందా డిఫెన్స్ లో మనం అందరం పోతామా ఆడ నువ్వు ఆడు నువ్వు ఇంతకు పోయినా డ్రోన్ నుంచి సేవ్ అయ్యి మన స్పాన్ లో ఎవరన్నా ఉన్నారని నేను హెల్త్ కొట్టకుంటా ఇక్కడనే వేర్హౌస్ లో ఉండే. వేర్హౌస్ లో ఉండద్దు వెరీ రిస్కీ అది అంటే సేఫ్ అది నువ్వు కాదని అంటలే కానీ మన స్పాన్ తీసుకో వచ్చి నేను అనేది అది వీడు చూడు అపాయింట్మెంట్ చూడు ఎంత భయపడతా అనుకుంటుండో చూసాను చూడు మళ్ళీ లౌడాల గన్ అది నా లౌడాల గన్ వాడుతాను అబ్సల్యూట్లీ అపాయింట్మెంట్ తీసుకొని రేడియో కొడితే నిలబడ్డా వచ్చిండాడు డిస్గస్టింగ్ ఉంది నాకైతే వాళ్ళు రేడియో ఫక్ రేడియో అన్నట్టు ఆడుతారు చూసిన వాళ్ళు నేను అదే అంటున్నా డోంట్ వరీ అబౌట్ రేడియో అరే ఒక పని చేయరా ఒక పని చేయి హిల్ కురుకుదామా ఎవడో ఒకడు ఉంటాడు నువ్వు పాయింట్ మ్యాన్ తీసుకోరా స్టార్ట్ అయిన పాయింట్ మ్యాన్ తీసుకొని ఇప్పుడు రెడ్డి తీసుకుంటాం స్టార్ట్ తీసేసుకుంటు లాంచ్ అవడు కాదు నా ఇంటర్నెట్ లేట్ లేట్ అవుతున్నట్టు ఉన్నాడు సరే నువ్వు రెడ్డి తీసుకున్నావు కదా స్వామి
తీసుకో, నువ్వు తీసుకో, నేను వేరేది ఏమైనా తీసుకుంటా ఆడతా. సరే నువ్వు ఫ్రెండ్ ఆడు, మంచిగా ఆడుతున్నావు. నేను వద్దులే, నేను వేరే ట్రై చేస్తా. నువ్వు ఫ్రెండ్ తీసుకో, చేస్తున్నావు. యా తీసుకున్నావు. ఒక పని చేస్తా, మనం హిల్ ఎక్కుదాం రారా. అట్లీస్ట్ ఈ ఎలెక్స్ గార్డు వాడు ఇడు అన్నా దొరుకుతారు, కథలు ఇంక తుర్లని చూడుకో. చలో లెట్స్ గో బ్యాక్. లెఫ్ట్ హిల్ మీద, హిల్ మీద లెఫ్ట్ హిల్ దొరికితే నీకు అర్థం కావట్లేదు. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి తెలుసా, మన డిఫెన్స్ లో మన స్పాండ్ మనం ఇవ్వద్దు అవుతున్న వాళ్ళకి. అంతే, వాడు వచ్చి మన స్పాండ్ ఎట్లా ఎట్లా ఎంత మంచి ఉన్నాడు వాడు, పర్ఫెక్ట్ ఇస్తుండ్రాడు లంజ్ వాడుకు. ఎవరాడు సిపిఓ వాడు, హౌ ఎందుకు కొట్టాలి? జస్ట్ మిస్ ఫక్ దెంగింది పో. హిల్కి వెళ్ళలేం, వచ్చిరాలు లంజా కూడా కారే. ఎందుకరా నువ్వు నన్ను హెల్ప్ చేయవు? ఎప్పుడింతేరా నీతో? ఏమైందిరా? వాడు వచ్చి చంపిండి అక్కడికి వెళ్ళి ఉన్నాడు రాడు. వాడు కూడా ఇంకోటి వచ్చింది చూడు, ఇంకోటి వచ్చింది చూడు. జరుగురా లోపల ఉండు. ఓకే ఓకే, లోపలన్నా దాక్కో, వైడ్ ఓపెన్ నిలబడక. అక్కడ సెంటినల్ ఇడు చంపుతుండు, చంపురా నాయన. నీ అమ్మ ఉంది అంటే వీడిని చంపలేకపోతుంది. అక్కడే ఉండు, వాడిని పక్కన పెట్టు, అక్కడే ఉండు చెప్తా. ఆ బోనీస్ లంచ్ వాడుకు నా డ్రో నా వెయిట్ చేస్తుండ నా కోసం. వాడు వాడు ఎంత ఫాస్ట్ ఎట్లు వచ్చిండు రాడు. ఎస్ఆర్సీ ఏం వేసుకొని వచ్చిండాడు, లేకపోతే పండుగ ఏం వేసుకొని వచ్చిండాడు. ఇద్దరు వస్తారు ఇక్కడికి. కాలి పింగి అని నేను ఇచ్చినాలే. మైండ్ పెట్టాను టీకే వాడు వాడు. బాక్స్ పెట్టండి దగ్గర ఉన్నాడు కదా వాడు. గైస్ ర్యాలీ అప్. ఇలా గుద్ద దగ్గరే వెతుకుంటున్నాడు. ఎనిమీ డ్రోన్, వాచ్ ఇట్. డ్రోన్ లో ఉండండి, పక్కన ఉన్నాడు. వెళ్ళగరా వెళ్ళగరా. ఎంగదరా ఎంగదరా, ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి. ఇక్కడ లోపలికి వెళ్ళరా. ఇక్కడ అక్కడ లోపల ఎందుకు లేదని ఈయనే ఉన్నా. ఏడున్నాడు రా, పక్కనే ఉన్నాడు. చెప్తా చెప్తా, ఇప్పుడే డ్రోన్ లో ఉండే కదలకి ఎక్కువ. పక్కన ఆ పక్కన రూమ్ ఉందని కదా, అందులో ఉన్నాడు. వెజ్ 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 వాడు అక్కడి నుంచి పోతాడు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఇంకోటి వచ్చిండు. వీడు ఉన్నాడు రా, రైట్ సైడ్ చంపండి. చంపురా, చంపు, నన్ను పికప్ చేయి, నన్ను పికప్ చేయి, పక్క చేయి. ఏ మెట్టేటో దింగిందిరా సీరియస్ గా. భయపడుతుంది అవునా కాదా? నిజంగా చెప్పు, నాది ఏం మెట్టో దింగిందిరా, నాకు అర్థం కాలేదు. అట్లీస్ట్ నేను పికప్ చేసేది ఉండేవని మీద మైండ్ ఉంటే క్లియర్ చేసి. నీ పక్కన, నీ పక్కన నుంచి మొత్తం రౌండ్ కొట్టుకుంటూ పోతే ఒక్కసారి కూడా బయటికి రావడానికి కూడా భయపడుతున్నావు అంటే నువ్వు జన్యులు భయపడుతున్నావు. భయపడుతున్నా అంటే ఇప్పుడు ఈజీ కిల్ ఇచ్చినట్టయితే కదా, నాకు అర్థం కావట్లేదు. వాడు ఏడున్నాడు అని, సరే ఆడు ఉన్నాడు కదా అని చెప్పి పోయినా. నేను మౌంటర్ కోసం చూసిన లేడు, సరే అని చెప్పేసి ఇటు వచ్చి ఉండే. హలో,
హలో, ఒక్క నిమిషం ఆగు, నేను అవుతుంది ఇక్కడ. అదే అదే సార్, చూడు నువ్వు జాయిన్ అవు. ఇలా అంటాడు, మన హీరోలకి సినిమా చూపించండి. యాక్చువల్లీ ఎందుకు అలా అంటాడు అనేది తర్వాత రివీల్ చేస్తారు కదా వీళ్ళు. అరే షాడో అని ఉంటాడు ఇప్పుడు ఒకడు, వాడు ఇన్వైట్ చేస్తుండు. ఆడతావు? ఆడదామా? అంతా ఉందా? ఏ ఆడదాం, వాడు పెద్ద ప్లేయర్ ఏం కాదులే. కానీ ఆడదాం. షాడో ఆడి అని ఉంటాడు చూడు, 2.2 KD ఉంది వాడిది. వాట్? మేబీ వీళ్ళు వాడు అనుకుంటా పంపితే నాడానికి ఇన్వైట్. నేను ఎట్లా పంపుతారా? నువ్వు కదా పంపాలి. ఓ, నీకు ఫస్ట్ పంపుతావు లేకపోతే నువ్వు అని పంపు, నీ దాంట్లో నేను జాయిన్ అవుతావు. నాకు ఇన్వైట్ ఆప్షన్ కూడా రావట్లేదు. సమ్మర్ నాట్ స్టేటస్ స్ట్రిక్ట్ అని వచ్చింది. ఏదో బుద్ధల్లం అవుతుంది నాకు ఇంటర్నెట్ది. నాది PS4 ఎక్స్పినిటి యాప్లో పోతే ప్లే స్టేషన్ పాజ్ అని వస్తుంది డివైస్. అది నీ పెళ్ళం చేస్తుంది? పెళ్ళం చేయాలి, అది సేమ్ లేదు. ఇది ఎక్స్పినిటీలో ఏమవుతుంది అంటే పాజ్ అయితే ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళి అన్పాజ్ డివైస్ అని కొడితే దాన్ని నేను గేట్ వే కనెక్ట్ అవుతున్నా. ఐ థింక్ స్నాక్ స్టేటస్ స్ట్రిక్ట్ అని వచ్చింది పైన. వచ్చిన లాబీలోకి ఇంటర్నెట్ యూబీసాఫ్ట్ కనెక్ట్ అయింది అంటుంది. ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ జాయిన్ యూ. నైదర్ ఐ కెన్ ఇన్వైట్ యూ. భయ్యా తీరా మెన్యూ చూపిస్తావు నీకు? ఓకే, ఇన్వైట్ ఆప్షన్ రావట్లేదు నాకు. ఓ యా, నీది కూడా నేను జాయిన్ అవ్వలేకపోతున్నా. నేను ఇన్వైట్ చేసిన, సో ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అవ్వగలుగుతా. ఓకే, ఇంటర్నెట్ రీస్టార్ట్ చేయాలి లేకపోతే ఏం చేయొచ్చు అంటే డిటెక్టింగ్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అది నెక్స్ట్ స్టేటస్ స్ట్రిక్ట్ అని చేంజ్ అయింది. లేకపోతే గేట్వే రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది.
అదే నాకు అంటే సెట్ ఉంది అది ఇష్యూ. ఏం చేయాలి సెట్ ఉండాలి. గేట్వే రిస్టార్ట్ చేయనా లేకపోతే రిస్టార్ట్ చేయ. ఇట్ విల్ టేక్ అప్ టు 5 మినిట్స్ అంట. నాకు నాట్ స్టేటస్ స్ట్రిక్ట్ వస్తుంది. ఆ లంచోడుకు ఏమన్నా చేసారా? ఏంది అంత లేదాడ మన దేవుడు చేస్తే ఇట్లా వేస్తాడు మరి చెప్తాను నీకు గుద్దా కానీ. ఓ ఏంది ఓకే లేదు ఎవడు పంపలే ఎవడు మనల్ని చేయలే కానీ నువ్వేం చేయొచ్చు అంటే టెస్ట్ రిస్టార్ట్ చేస్తే వర్కౌట్ అవ్వట్లే. యాప్ క్లోజ్ చేయనా లేకపోతే రీస్టార్ట్ చేస్తే గేట్వే యాప్ చేయాలి. ప్లే స్టేషన్ రీస్టార్ట్ చేయ. ప్లే స్టేషన్ ని కాదు అట్లా ఉంటావా? ప్లే స్టేషన్ ని రీస్టార్ట్ చేసి మళ్ళా కనెక్ట్ అవ్వు. అంటే ముందు యాప్ గేమ్ ని క్లోజ్ చేయ తర్వాత మళ్ళా రీస్టార్ట్ చేయ. అదే క్లోజ్ చేసిన ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఆన్లైన్ కనెక్టెడ్ టు యూబిసాఫ్ట్ అంటుంది. చూపిస్తుంది ఇన్వైట్ చేస్తే ఇన్వైట్ చేయరావా అన్నీ నువ్వే?
అది యాడ్ చేయవాన్ని పార్టీ చాట్లో. షిట్ నేను చూడలే చేసేద్దాం కార్ మ్యాచ్ ఆడాలన్నా ఇప్పుడు ఈ వేస్ట్ నా కొడుకులతో అబ్సల్యూట్ ట్రాష్ కాలేదు. పుష్ టెస్ట్ కంప్లీట్ చేద్దామా? అంతే కదా, నేను సాసన్ తీసుకొని పుష్ చేస్తాను. ఇన్వైడైతే చేసిన వాడు ఇష్టం ఎక్కువ ఉందండి. మిస్టర్ షాడో అని ఆర్డియన్ కొడితే ఇద్దరు ఉన్నారు, వీడే కానీ ఇంకో మిస్టర్ షాడో స్పేస్ ఆర్డి అనేటోడు, విపిఆర్ సైలెంట్ ఏదో ఉంది, అది వాళ్ళ టీం అనుకుంటా. డివిడర్ డ్రోన్ ఉన్నట్టుంది. ఓ వన్ షాట్ రాడు. గుడ్ షాట్. Place a mine over here.
taking fire from the recon tower. It'll be active soon. Frag out. One hostile remaining. Let's get this done. Taking fire, fucking hell! Enemy forces neutralized. Are you batani like I used to not do it? Aim bot to aim or not? I'm crazy. I'm too new to. Aim. What? Aim or to die to solo die to new to not do. I'm environment building. I'm not rose bomb to do. వాడు ఎట్లా అమ్ముతాడు తెలుసా ఎట్లా ఏం డైరెక్ట్గా క్విక్ ఏం ఈ లంగడికి వచ్చిన దగ్గర నుంచి మా కొత్త మేనేజర్ డ్యాన్ గాడు వాడు హాఫ్ అవర్స్లో కూడా పెడితే టికెట్ అప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా కూడా అప్రిషియేషన్ కూడా ఇస్తాడు లంజవాడుకు. మా పాత మేనేజర్ అయితే మా పొగిడి పొగిడి చంపుతుంది. అందుకే చెప్తున్నారా గుర్తుపెట్టుకోండి, ఒకటి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేయడం కాదు, లైక్ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ కాదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు పనిచేసే దగ్గర నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉందా, నువ్వు నిన్ను అప్రిషియేట్ చేస్తుర్రా, నువ్వు మంచి టీంలో ఉన్నావు అనేది మ్యాటర్. అది కరెక్ట్ అంతే. నాకు అట్లనే ఉండేరా నేను, లైక్ కాంట్రాక్ట్ స్టార్ట్ అయ్యి మా మేనేజర్ పద్మ ఎట్లా అంటే ఇక బాగా చూసుకున్నది, ఇంప్రెషన్ అంతా మంచి బిల్డప్ చేసుకుని ఉండే. బట్ ఆమె బాయే, ఏం చేస్తాం, అట్లా ఉంటాం గాండ కిస్మత్. నేను వస్తాను, నేను కల నేనే రూఫ్ మీద ఉన్నాడు ఇక్కడ. ఓ అమ్మాయి వాడు రాడు అట్లా బీమ్ చేస్తున్నాడు. వద్దొద్దు ఇద్దరు ఉన్నాడు. నడిచున్నాడు రీలోడ్ చేస్తున్నా పడ్డా లేకపోతే దెంగేటోని. అట్లా కాదు నీకు వచ్చిన నాకు వచ్చిన ఓకే, కానీ స్నైపర్ లంజడికి రావద్దు షాడో. ఫోర్ అన్న వెళ్ళండి స్నైపర్ తోడు అంట వాడు పికప్ చేస్తుంటే లంజడికి ఆవల గంలో కాడు ఉన్నాడు ఏంది అనుకున్నా. తర్వాత బెటానీ
డాల్కోని లంబర్. అరే లంబర్ చేయరా, లంబరే చేస్తున్నారా? మన దగ్గర క్రేజీ స్నైపర్ ఉన్నాడు. ఏం తీసుకుంటున్నావు? ఎల్ నంబర్ మిల్ కదా, దట్ వాస్ హెల్ గెట్ డాల్కనోర్ కాడా వాడు ఫ్రెండ్ వస్తాడు. నేను బ్రెడ్ బ్లాక్ చేసిన, నీకు ఏం కావాలంటే చెప్పు, నేను వేరే తీసుకుంటా. బ్రెడ్ తీసుకుంటాయి. రెడీయా? యా తీసుకో. డ్రోన్ కూడా కావాలి. మనోడు పక్కా స్ట్రైక్ ప్యాక్ గాడు. మనోడు 100% అవును. ఏం బోట్ కూడా వాడు వాడు బటానీ లేక డమ్మ అంటుండాడు. లంజోడుకులంతా రెప్యుటేషన్ అంతా పోతారా మన రెప్యుటేషన్? అవునవును. దీని తర్వాత అవసరం కానీ చేద్దాం, లేకపోతే తీసుకెళ్దాం. కానీ కార్డులో ఉన్న కూడా క్లిక్ చేయొచ్చు కదా? చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? ఇలా బాగోదురా, అట్లా నువ్వు ఇన్వైట్ చేసి అట్లా దాని బదులు ఆపి ఎగ్జిట్, స్క్వాడ్ ఎగ్జిట్ అయిపోయి మనం సపరేట్ గా ఆడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ పైకి రానే రాలేదు అండి. దెంగిండు అరే వాడు వేసిండు అప్పుడే నా మీద అనుకుంటా చూడకు. వా ఎట్లా ఇస్తుర్రా అరే డిస్కనెక్ట్ అయినా. ఓ ఏమైంది? నేను కూడా డిస్కనెక్ట్ అయినా. నువ్వు డిస్కనెక్ట్ అయ్యి ఆడుతున్న ఒక్కదా, నువ్వు ఒక్కనే డిస్కనెక్ట్ అయినావు. ఒక్క నిమిషం ఆగు, నేను వీడు కూడా అండ్ నువ్వు ఇమ్మీడియట్ గా రీస్టార్ట్ చేసి జాయిన్ అవ్వు. రీస్టార్ట్ లేదు, లాజిలోకి వచ్చి సరే వచ్చేసింది. అయిపోయింది. ఏమో ఏ లంజోడికి ఏం చేస్తుండే మా కలీజ్ కానీ. సో ఓకే, నేను క్విట్ అయినా, నేను ఇంట్లో పంపిస్తున్నా. పంపించి రంజ మన ఇద్దరం ఆడుకుందాం. మన ఇద్దరం ఆడుకుందాం. వాడిది ఒక్కొక్క కేడీ, ఎవ్రీథింగ్ ఇస్ 2 కేడీ ఉందిరా. ఏం చేస్తుండో ఏమో లంజోడు. రంజోడుకులు ఉంటారా చీటింగ్? రంజోడుకులు చీట్ చేస్తారా? అంత తీటే ఉంది మన వాళ్ళకి. వాళ్ళు అఫోర్డ్ కావాలి. వాళ్ళు డీ బాయ్ ఎల్ఫ్ రెడ్డి బూస్టర్ మళ్ళా ఇలా అని చూడకు. ఎవరు మిస్టర్ షాడగాడు అలా జాయిన్ అయ్యిండు? సర్లే వాడేమనుకుంటే ఎందుకులే మొట్టావు. మన వాడు జాయిన్ అయ్యిండు అంటున్నా అంతే. దీపావళి సచ్చిరాయణ
ఎయిర్ బేస్ బెటరా. అదే మన స్క్వాడ్ లాగా జాయిన్ అయింది కానీ లైక్ మన లాబీలో వచ్చి ఉండే ఆపోజిషన్ మళ్ళీ మళ్ళీ క్విట్ చేసి మళ్ళీ రన్ చేసి మళ్ళీ వచ్చిండాడు. ఓకే దట్స్ ఫైన్ అని చెప్పి down and eliminate hostile forces in the area. Drone going up. ప్యాత్ ఫైండర్ అనుకుంటా. ఓ లేదు సార్ అరే వాడు మిడిల్లో ఉన్నాడు. ఒక్క బుల్లెట్ ల్యాండ్ అవ్వాలి. వాళ్ళని హీరోలు కాదు. Field.
ఏడున్నాడు. మార్క్ చేసి మార్క్ చేసి మార్క్ చేయకు చేయకు. ఒక చైన్ చైన్ చేయండి. గుడ్ షిట్ లాగి ఉడకు. అందుకే నేను మార్క్ వాడు మళ్ళీ వచ్చిండి. అరే సర్చ్ ర్యాంక్ వాడు సర్చ్ ర్యాంక్ యా చెల్లి బిగాడు. అరే వన్ గ్యాస్ చేస్తాం. పాయింట్ మీద ఎవరు చంపారు? మైన్ మైన్ పెట్టలే కదా అంటున్నా. నువ్వు ఒక్కనోగా పెట్టేది మైన్. నా ముందైతే అసాసిన్ ఉన్నాడు, పికప్ చేశాడు. ఇక్కడే ఉన్నాడు. అమ్మా ఏంది అట్లా చంపుతున్నాడు. లాగి లాగి బిచ్చాడు. ఇక్కడ వస్తా. ఉండాలి. ఏ కిల్ నాది. మిస్టర్ షాడో లెబ్దా మ్యాచ్. హే డ్రోన్ ద ఫ్లాష్ బ్యాంగ్ ఫ్రాగ్ అవుట్. ఓ మై గాడ్, నీ ఫ్లాష్ చేసినా కదులుతలేరు. అపాయింట్మెంట్ కూడా కదులుతలే కదా. అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎండు సచ్చాడు. నైస్ ఫోర్. ఉండురా ఇంకా బ్యాక్వర్డ్కైనా సార్ వాడిని మనం ఎందుకు. అరే అల్లా ఎల్ఫ్రెడ్ డి బాయ్ అబ్జల్ ట్రాష్ అల్లాలు. పడదాం ఫుల్ స్క్వాడ్లోని హండ్రెడ్ చేద్దాం. తిట్టుకుందాం గుద్దాలో తలకాయలు వాళ్ళ కొట్టుకుందాం.
అర్బన్ ఫుల్ స్క్వాడ్ ఇది నైస్. లెట్స్ గో. నీకు పాయింట్ మ్యాన్ కావాలంటే చెప్పు, నేను ఎమ్మటే కడతా, లేకపోతే ఆ ఫ్లైట్ గార్డ్ అయినట్టు ఎమ్మటే సెలెక్ట్ చేసుకుంటాడు. కావాలో వద్దా? తీసుకుంటా, పాయింట్ మ్యాన్ తీసుకుంటాడు. ఓకే, పాయింట్ మ్యాన్ కావాలంటే నువ్వు తీసుకోలేవు, నేనే తీసుకొని నీకు ఇస్తా. నువ్వే లాస్ట్ లోడ్ అవుతా. వచ్చింది నాకు పాయింట్ మ్యాన్. ఇప్పుడేనా? నాకు ఫస్ట్ లోడ్ అవుతుంది. నీకు ఇస్తా, నేను పాయింట్ మ్యాన్ ఇస్తా నీకు. ఆగు, నేను బ్రెడ్ తీసుకొని నీకు ఇస్తా. ఇప్పుడు కూడా తీసుకోవచ్చు, పాయింట్ మ్యాన్ మీద హోర్ చేసిన బ్రెడ్ తీసుకున్నా. ఎందుకంటే వాడు మన దాంట్లో ఉన్న ఫ్లైడ్ అనేటోడు ఉన్నాడు కదా, వాడు తీసుకుంటాడు పాయింట్ మ్యాన్, అందుకని ఫ్లైడ్ అందుకని లపక్న తీసేసుకున్నావు. నేను ఏం చేసినట్టు, ఒక చిల్లర పూకోడు ఉన్నాడు, ఊకే స్టాకర్ తీసుకొని ఐటమ్ ఐటమ్ తింటుండు. నాకు గుద్దెలు కాలి ఒక మూడు నాలుగు రౌండ్లు దెంగేస్తాడు లంజడుకు మా టీంలో. నేను ఎప్పుడు స్టాకర్ తీసుకొని లాస్ట్ సెకండ్లో తీసేస్తా. తీసేస్తే లంజడుకు వాడు ఏం చేయాలి, వాడు ఏదో క్లాస్ పిక్ చేసి నేను లాస్ట్ సెకండ్లో తీసేస్తాను అని చెప్పి వాడు సెలెక్ట్ చేసుకోండి నేను తీసేయగానే లాస్ట్ సెకండ్లో. చిల్లర్ లంజడుకు, నాకు అదే గుర్తొచ్చింది ఇప్పుడు. నీకు ఇస్తుంటా అట్లా మంచి స్క్వాడా? ఇల్లు నేనైతే ఇప్పుడు ఆడలేదు. మేబీ చీటర్లే ఉంటారు కదా, ఇట్ మ్యాక్స్ స్ట్రైక్ ప్యాక్స్ ఉంటాయి అంతే. ఇంకా లెట్స్ పుష్. అదేంది సౌండ్ మార్కర్ కనిపిస్తుంది ఆడే. నేను మార్కేనా? పుష్ చేద్దామా బిల్డింగ్ కి? ఓ సూపర్ గా ఆడు. మంచిగా ఆడుతూ రా ఇల్లు స్ట్రాటజీ. లంజ్ ఆడక పుష్ చేస్తున్నా అని చెప్పురా. Oh fuck. Right open man. మంచి చంపినా కదా వద్దని. షిట్, అనవసరం కక్కుర్తి పడినా. పైన కదా ఉరుకుతావు అటు ఇటు వాడు.